బ్రహ్మచారిణి దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం గురువు వద్ద బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థునులతో ఉండే అమ్మవారి అవతారం ఇది నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు తెల్లని చీరదాల్చి కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలసం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుతుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల ఏళ్లు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్పక చనిపోకుండా వరం పొందాడు వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారు శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు నిరాశ చెందని పార్వతి శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రవరం చివరితరం చేస్తుంది చివరికి శివురు పట్టుదలపై పార్వతి ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి